సమస్తమైనటువంటి భోగభాగ్యాలు పొందాలంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనకు మంచి ఇల్లు ఉండాలి పెద్ద కారు ఉండాలి లేదా సుఖప్రదమైనటువంటి జీవనం ఉండాలి ఎంత సంపాదించుకున్నప్పటికీ వచ్చిన రూపాయి అలా నిలబడిపోయి ఉండాలి తరగనటువంటి ఐశ్వర్యం ఉండాలి మనకి మంచి బట్టలు కావాలి విలాసవంతమైన జీవితం కావాలి ఒక ముక్కలో చెప్పాలంటే ఇలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి వారందరికీ కూడా కారకత్వం వహించేటువంటి వాడు నవగ్రహాలలో శుక్రగ్రహం అందానికి కూడా ఈ శుక్రుడే కారకుడు చక్క ఇక్కడి వన్నతో ఉండాలంటే తెల్లగా మెరిసిపోవాలి అన్నా కూడా ఈ శుక్రుడి యొక్క అనుగ్రహమే మనకి ప్రధానంగా కావాల్సింది మరి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గాను మనం ఎవరిని గౌరవించాలి ఎవరిని సత్కరించాలి మా కుటుంబ సభ్యుల్లో ఎవరిని ప్రేమగా ఆపేక్షగా చూసుకుంటే మనకు వచ్చేటువంటి యోగాలని వృద్ధి చెందుతాయని చెప్పని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు దీన్ని మన పెద్దలు చ చక్కగా గమనించారండి చాలా బాగా గమనించారు గమనించి మాట చెప్పారు ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల్ని గౌరవించండి ఆడబడి చి ఇంటికి వచ్చింది తడి పెట్టకుండా అమ్మాయికి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టండి చక్కగా అమ్మాయిని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండండి చీరాశార పెడుతూ ఉండండి పండగలకి పిల్లవండి వాళ్ళని గౌరవించండి అంటానికి కారణం ప్రధానమైనటువంటిది ఇది ఇంట్లో ఉండేటువంటి అప్పచెల్లెళ్లకు ఎప్పుడు కూడా శుక్రుడు ఆధిపత్యం వహించి ఉంటాడు అందుకనే పండగలకు కానీ లేకపోతే మన ఇంట్లో చేసుకునేటువంటి శుభకార్యాలకు కానీ ఈ యొక్క అక్కచెలల్ని పిలుచుకొని ఇంటికి వీరికి చీరలు కానీ లేకపోతే వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు కానీ ఇచ్చి వారు ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నట్లయితే కనుక ఈ శుక్రుడు నూటికి రెండొందల పాలు శాంతపడతాడు మీరు సూక్త పారాయణం చేసినా చేయకపోయినా గోపూ చేసినా చేయకపోయినా ఇతరత్ర మార్గాలు ఎన్ని చేసినా చేయకపోయినా ఇదొక్క దాన్ని మీరు పాటించుకున్నారా చాలా ఖచ్చితంగా చక్కగా బాగుంటారు అండ్ మాకు అసలు తోడబుట్టిన వారు లేరండి అక్క చెల్లెలు లేరు మరి మీరు అక్క ఆదరించాలని చెప్తున్నారు కదా అని ప్రశ్న వేస్తే ఈ శుక్రుడు మేనత్తకు కూడా ఆధిపత్యం వహిస్తాడు కనుక ఇంటికి మేనత్తని ఎప్పుడైనా సరే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పిలవడం పండగలకి పిలవడం కనీసం సంవత్సరంలో ఒక రెండు సార్లు అయినా ఉత్తరాయణంలో ఒకసారిగా దక్షిణాయనంలో ఒకసారి అయినా సరే ఇంటికి చక్కగా పిలుచుకొని మేనత్తకు చక్కగా బట్టలు పెట్టడం ఆ మేనత్త గారి భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు కూడా సంతోషపడే విధంగా చర్యలు తీసుకోవడం చేస్తూ వచ్చినా కూడా మనం చక్కగా శుక్రబలాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది ఈ శుక్రుడి యొక్క అధీనంలోనే సమస్తమైనటువంటి భోగభాగ్యములు కూడా ఉంటాయి కనుక ఈ రోజుల్లో విలాసాలు మనం కోరుకుంటున్నాం ఈ రోజులు ఎవరికైనా సరే ఫ్యాన్ ఉంటే సరిపోవట్ల ఏసీ ఉండి చేయవలసిందే ఏసీ లేకపోతే ఆ ఇంట్లో శూన్యమే ఎవరు కూడా కూలర్లు వాడట్ల ఏసీకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు అంటే విలాసము కూడా అవసరముగా మారినటువంటి రోజులు కనుక అంతటి భోగభాగ్యాలు కావాలనుకున్నప్పుడు ఇటువంటి పరిహారాలు మనం జాగ్రత్తగా మాత్రం చేసుకుంటూనే వెళ్ళాలి ఇలా మేనత్తను కానీ అక్క చెల్లెళ్ళని కానీ వీళ్ళిద్దరిలో ఎవరిని గౌరవించినప్పటికీ ఎవరిని సవ్యంగా చూసుకున్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం లేదు మనకు అక్క దొరకలేదు మనకి లేరు తోడబుట్టిన వారు లేరు మేనత్తులు కూడా లేరు మరి అప్పుడు పరిస్థితి ఏమిటి అనంటే భార్య ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు సాక్షాత్తు లక్ష్మి అంటానికి కారణం కూడా ఇదే ఈ ఇంటి ఇల్లాలు కూడా శుక్రుడే ఆధిపత్యం వహించి ఉంటాడు అందుకనే ఏ ఇంట్లో అయితే భర్త భార్యను చక్కగా సక్రమంగా గౌరవంగా చూసుకుంటూ ఉంటాడో ఆవిడకు కావలసినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడో భార్య మాటను గౌరవిస్తూ ఉంటాడో భార్య ఎప్పుడూ ఆనందప్రదంగా జీవనం సాగించడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటాడు ఆ ఇల్లు వర్ధిల్లుతూ ఉంటుంది ఆనందంతో ఎంత మాత్రం సందేహం లేదు శుక్రుడు పరిపూర్ణంగా ఆధిపత్యం వహించేటువంటి బంధుత్వాలు ఈ మూడు కూడా అక్క మేనత్త భార్య అందుకని ఈ ముగ్గురిని కూడా సంతోషంగా ఉండేటట్టుగా మనం చూసుకుంటూ ఉండగలిగామా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి యోగాన్ని మనం పొందగలుగుతాం ఇప్పుడు మనకి ఇంకా పెళ్ళి కాలేదు అందుకని భార్య రాలేదు అక్క చెల్లెలు లేరు మేనత్త లేదు మరి ఇట్లాంటి స్థితిలో మరి మనం భోగభాగ్యాలు పొందడానికి గాను ఎవరిని గౌరవించాలి అని అంటే మన ఇంట్లో ఉండేటువంటి కన్న తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లినే మనం అమ్మవారి స్వరూపంగా భావన చేసి ఆవిడికి ప్రతి శుక్రవారం కూడా తాంబూలం ఇస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా శుక్రగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోగొట్టుకొని చక్కటి ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకోవడానికి భోగభాగ్యాలు వృద్ధి చేసుకోవడానికి శుక్రుడిచ్చేటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యాలను కూడా మనం పొందడానికి ఖచ్చితమైనటువంటి ఆస్కారాలు ఏర్పడతాయి అంత ముఖ్యమైనటువంటి గ్రహం శుక్రుడు ఇంత భవ్యమైనటువంటి అనుబంధాలు ఇవి కనుక వీరిని కనుక గౌరవించినట్లయితే మనం చక్కటి శుక్రగ్రహ అనుకూలతను పొందగలుగుతాం